Please, corporate chair. You know, junior most member ni council, senior mantri, Botsagar. But in layer house lo, jarginapri, sambhashan jarginapri. Gauram mantri garu, Suresh garu. Maatlaadutu, naapena vyaktigata aaropan chesaru, adhyaksha. Tarata, maji panchayati raj, mariyu gramina abhivruddhi shaka mantri, nenu chepparu, adhyaksha. Ippudu adugutunna, adhyaksha. Manam anni maatladukovali, ippudu naapena avinita aaropan chesinappudu, vastavalu manam maatladukovali kada. Maapena 11 charge sheet levu kada. Mem 16 nelalu jail kelledu kada. Prati sukravaram mem court lo kelat, court kelatledu kada, adhyaksha. Court daggara nunchi exemption teeskuni roju. Jagan Mohan Reddy garu. Ikkada Andhra Rashtramlo untunnaru ayina. Ippudu ayanni maatladu, adhyaksha. Adhyaksha, meeru chuste. Mana Jagan Mohan Reddy garu affidavit nenu chusanu, adhyaksha. ఆస్తుల కన్నా ఐపీసీ సెక్షన్ లు ఉన్నాయి అధ్యక్ష, ఆయన పైన 420 సెక్షన్ కూడా ఉంది అధ్యక్ష, 420 సెక్షన్ కూడా ఉంది అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్, మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది అధ్యక్ష. ప్లీజ్ మీరు ప్లీజ్ 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 మంత్రి గారు, ఇక్కడ ఒక పాయింట్ మనం చూడాలి అధ్యక్ష. ఆల్రెడీ ఐ హావ్ క్లారిఫైడ్ వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్ ఆన్ దట్. తర్వాత మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రెండో మన ఐదో క్వశ్చన్లకు వెళ్ళాం. రిప్లై ఇవ్వమన్నారు. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు ది ఓల్డ్ క్వశ్చన్ సార్. అధ్యక్ష, సాంప్రదాయాలు చూడాలి అధ్యక్ష. ఓకే, సాంప్రదాయాల ప్రకారం ఓకే, యూ హావ్ ఆల్రెడీ క్రాస్ ది ఒకసారి అయిపోయిన తర్వాత సాంప్రదాయం ప్రకారం మళ్ళా అదే చెత్తకు వచ్చి మళ్ళా ఆయన లేనిపోయిన ఆరోపణలు చెప్తూ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్లే అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రజలు నువ్వు చెప్పిన ఆరోపణలు ఉంటే కదా, ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు ఈరోజు 50% పై జిల్లు ఓట్లతో ఈరోజు ఈ ఒక పార్టీని ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆయన పట్టుకొని ఆయన లేనిపోయిన ఆరోపణ ఆయన క్షమాపణ చెప్పాలి సార్. ఈ హౌస్ గారికి క్షమాపణ చెప్పాలి, ఈ హౌస్ గారికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి పట్టుకోవడానికి లేదు ఈ సార్, అవి ఇంకా కోర్టు పరిధిలో ఉన్నాయా సార్? అధ్యక్ష, కోర్టులో ఉన్న దాని గురించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని ఆయన ఇలాంటి ఆయనను ఆయన హుందా తనకి సరిపోదు సార్, ఆయన హుందా తనకి సరిపోదు. ఒక ముఖ్యమంత్రి మరి కుమారుడిగా ఆయన ఏ విధంగా బిహేవ్ చేయాలనేది మేము చెప్పాల్సిన పని లేదు. అలా తెలుసు కదా అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా మనం గౌరవించాలో ఆయన చెప్పాల్సిన పని లేదు. అరే ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గౌరవించాల్సింది? పోయి లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన ఈ విధంగా ఆయన తాగుని ఆయన తాగి దిగదర్చే విధంగా సార్, దేర్ ఆల్ సబ్సిడీస్, ఆల్ సబ్సిడీస్, సబ్సిడీస్ విషయాలు మనం హౌ కెన్ వి డిస్కస్, హౌ కెన్ వి డిస్కస్ ఇన్ ద కోర్ట్ సార్, హౌ కెన్ వి డిస్కస్ ఇన్ ది ఆఫీస్ హౌస్ సార్. ఆయన బేషరతుగా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అన్నటువంటి లేనిపోయిన ఆరోపణలకు ఆయన క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ లెట్ హిమ్ డూ దాట్, ఫస్ట్ లెట్ హిమ్ డూ దాట్, దెన్ విల్ గో టు ఇట్. దెన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది కన్వెన్షన్, అబౌట్ ది కన్వెన్షన్ సార్. కన్వెన్షన్ ప్రకారం మనం ఆల్రెడీ 5వ క్వశ్చన్ లోకి ఎంటర్ అయ్యాం అధ్యక్ష, నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. నవ్ యూ వేర్ ఓన్లీ వేర్ ఓన్లీ ప్లీజ్ సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ అది కాదు ప్లీజ్, మీరు సబ్జెక్ట్ డివైడ్ చేయొద్దు ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ మీరు సబ్జెక్ట్ డివైడ్ చేయొద్దు, కన్ఫర్మ్ టు ది సబ్జెక్ట్ అయిపోయింది అది ప్లీజ్. లేదు మీరు కూర్చోవాలండి, మీరు కూర్చోవాలి అందరూ, ప్లీజ్ కూర్చోండి, లేచి కూర్చోండి. చెప్పమానండి లేకపోతే విత్డ్రా చేస్తామానండి. అధ్యక్ష,
అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ఇది కన్క్లూడ్ అవ్వాలండి. ఇష్యూ సబ్సైడ్ అవ్వాలి. దయచేసి వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, మనం వేగం చేయలేము. ప్లీజ్ సహకరించాలి ప్లీజ్. సొంతంగా చెప్పింది కాదు, ఆయన ఎఫిడవిట్లోనే పెట్టాడు. ఆయన వాస్తవాలు చెప్పారు దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. అందుకే ప్రజలు చేశారు, అందుకే విక్రమం చేశారు. నేను చేశాను, చేసిన భాగోతాలని తెలిసే ప్రజలకి మీరు చేశారు అని తెలుసుకొని చేశారు కదా. మళ్ళీ ఎందుకు వచ్చింది ఇంకా ఇంకా మీ తాలూకా మైండ్ సెట్ మారలే, ఇంకా మీకు మైండ్ సెట్ మారలే. ఈ రాష్ట్ర అభివృద్ధి మీద అక్కర్లే, రాష్ట్రాన్ని దోచుతండమే కావాలి. ఈ తండ్రి కోళ్ళు ఇద్దరికి అందుకని ప్లీజ్ కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి. మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చో, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.